चूस्ते इन्नालू लेंदी ना एस्सी ना एस्टी ना बीसी ना मैनारटी मुख्यमंत्री गारु ये सब लड़ना सर दीन गुरी माटाने गल कारण गतना सर 175 175 गेलान ना वेंट्रुक पेकलेरने मुख्यमंत्री गारु मिम्मल्नि नम्मुकुन्नानु मीरु गेलिपिस्ते मल्ली इंको 10 संवत्सरालु 15 संवत्सरालु अधिकारंलो उंटारंटाने गल कारण अदे सर वाळ्ळकि भयं वेसिंदि कंपलसरी अन्नी निजकवर्गल ओडिपोतुन्नानु वाळ्ळकि अर्थमैपोयि ఇప్పుడు నుంచన్న ఈ సంవత్సరం వ్యవధిలో అయినా సరే ఎస్సీల్ని బీసీల్ని మైనారిటీల్ని ఎస్టీల్ని మా మేనమావులు మా మేనలుళ్ళు అని చెప్పుకుంటే ఏదైనా 4 కోట్లు వస్తాయని చెప్పి ఎలక్షన్లో స్టంట్లో భాగంగా ఇది మాట్లాడుతున్నాయో ఇది తప్ప 4 సంవత్సరాల నుంచి ఆయన ఏ రోజు అన్నాడండి ఈ మధ్యే కదా నా ఎస్సీలు నా బీసీలు అంది అది ఎలక్షన్లో భాగంగా మాట్లాడే మాట తప్ప వాళ్ళ పార్టీకి లబ్ధి చేకూర్చుకునే విధంగా మాట్లాడే మాట తప్ప ఇంకో మాట కాదు అదే స్టార్టింగ్ నుంచి నా ఎస్సీలు నా బీసీలు అంటే జనం నమ్ముతారు సంవత్సరం ఉండంగా ఎస్సీలు బీసీలు అంటే ఎవరు నమ్ముతారు సార్ అది కరెక్ట్ కాదు అది మరి చూస్తే ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల కోసం నేను దాదాపు ఇప్పటివరకు 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టాను వాళ్ళందరూ నా వెంటే ఉండారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇదంతా డ్రామా అండి ఇళ్ళకెళ్ళి వైసీపీ వాలంటీర్లు గాని వాళ్ళు భయపెట్టకుండా మీడియా వాళ్ళు వాళ్ళని అడిగితే కరెక్ట్ చెప్తారు భయపడతా కేసులు పెట్టి భయపెట్టడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఫ్రీగా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే వాళ్ళని భయపెట్టకపోతే చాలా మంది ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు ఎస్సీలు బీసీలు మైనారిటీలు చాలా మంది ఉన్నారు సార్ అదంతా చాలా రాంగ్ అది అది తప్పు జెన్యూన్గా గనక వాళ్ళని అడిగితే వాళ్ళు కంపల్సరీ చెప్తారు నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ పొలిట్ బ్యూరో సమావేశం అంటే వాళ్ళగే మంత్రివర్గ సమావేశం అలాగే ఎమ్మెల్యేతో జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు 32 మంది ఎమ్మెల్యేల పనితీరు గాని లేదంటే ఈ గడప గడప ప్రోగ్రామ్లో అసలు ఎవరు 32 మంది సరిగ్గా పాల్గొనట్లేదు వాళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది అని చెప్తున్నారు గతంలో 4 సంవత్సరాల నుంచి ఆ ఎమ్మెల్యేల పనితీరు గురించి తెలియదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు సార్ అతనే ఇన్వాల్వ్మెంట్ అయ్యి 4 సంవత్సరాల నుంచి అక్రమ సంపాదనలో పడి పరిపాలనని గాలి కుదిలేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గంజాయి మర్డర్లు మానభంగాలు ఒకటిగా సార్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నున్నాయో అన్ని చేస్తూ కొత్త కొత్తవి కూడా కనిపెట్టి చేస్తున్నారు ఒక రూపాయి ఎలా సంపాదించో అనే విషయాన్ని వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళే ప్రత్యేకంగా కనుక్కుంటున్నారు కొత్త పద్ధతులు ఒక రూపాయి ఎలా సంపాదించాలనేది అది 32 మంది పనితీరు స్టార్టింగ్ నుంచి బాగాలేదు సార్ వాళ్ళు ఎప్పుడు పరిపాలన ప్రజల్లో ఉండి వాళ్ళు పథకాలు తీసుకెళ్ళి ప్రజలకు అందేటట్టు చేశారు ఎప్పుడు చేయలేదు అక్రమ సంపాదనే ధ్యేయంగా దున్నపోతులాగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టు మహిళల పట్ల దళితుల పట్ల ప్రవర్తిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు ముఖ్యంగా చూస్తే అనుక ఏదైతే రీసెంట్గా ఒక 3 మంత్స్ బ్యాక్ అనంతబాబు గారి ఇష్యూ ఒక డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు ఆ వ్యక్తికి బెయిల్ వచ్చినప్పుడు ఈ వైసీపీ శ్రేణులు చేసిన సంబరాలను అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో మేమైతే చూడలేదండి చంపటమే తప్పు మళ్ళీ దానికి ఊరేగింపులు అసలు అతనికి బెయిల్ ఇవ్వటమే సార్ అది చాలా దుర్మార్గం సార్ అది అదే అతన్ని చంపితే జగన్మోహన్ రెడ్డి అలాగే చేస్తాడా చెయ్యడు దళితులు చిన్నోళ్ళు కాబట్టి కొంతకాలం అతనికి డ్రైవర్గా సేవలు అందించిన దళిత యువకుడిని మర్డర్ చేయటమే కాకుండా సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవాల్సిన అనంతబాబు సిగ్గు లేకుండా ఊరేగింపులు దండలు వేసుకొని భారీ ర్యాలీలతో పరిమిషనట్టిస్తారు సార్ ఈ పోలీసు వాళ్ళు చాలా దుర్మార్గం అది ఎంతమందిని చంపడానికి ఆ పరిస్థితులు తెస్తున్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు ఇతను ఉరిదీస్తే దళితులకి ఈ గతి ఈ రాష్ట్రంలో పట్టేది కాదు ఇప్పుడు ఎంకరేజ్ చేసి ఇంకొకందమంది చంపమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నాడు మరి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అనే ముఖ్యమంత్రి గారు ఒక ఎస్సీ దళిత యువకుణ్ణి చంపిన వ్యక్తిని ఇంతవరకు పార్టీలో సస్పెండ్ చేయడం కానీ ఎమ్మెల్సీ నుంచి పదవి నుంచి తీసేయపోవటం కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఎమ్మెల్సీ అంటే నాకు తెలిసి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆ మీనింగే మార్చేసి ఎం అంటే మర్డర్లు ఎల్ అంటే లూటీలు సి అంటే చీటింగ్ లాగా ఆ పదవికి అప్రతిష్టమైన పేరు తీసుకొచ్చిన నాయకుల్లో ఈ అనంతబాబు ఫస్ట్ ఉంటాడండి చాలా దారుణం సార్ సంపటమే సార్ సంపాక ఎవరికి ఎవరు ఎవరికి ఇచ్చారు సార్ యాక్టివ్గా తిరుగుతూ అతనికి ఎన్నో విధాల సహాయపడిన ఆ ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యంని ఈ అనంతబాబు అనంత లోకాలకు పంపించాడు ఈ అనంతబాబును కూడా అనంత లోకాలకు పంపించే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి సిగ్గు లేకుండా ఊరేగించుకోవటానికి వాళ్ళకి సిగ్గుండాలండి ఏం ఘనకార్యం చేశారు సార్ అంతలా ఊరేగింపు దండలేసి అసలు బెయిల్ ఎట్లా వచ్చింది సార్ అతనికి ఈ విధంగా ఇక్కడ ఏది చేసినా కానీ వైసీపీ వాళ్ళకి అనుకూలంగానే ఉంది కానీ రాష్ట్రం అక్కడ చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు భయంకరంగా రోధిస్తూ ఉంటే ఈ విధంగా చండాలంగా ఊరేగింపులు చేసుకుంటా వాళ్ళ పతనాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు ఆల్రెడీ తెచ్చేసుకున్నారు కూడా